హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎన్ఫర్నిత్య ఛానల్. ఈ ఛానల్లో మీకు ఎడ్యుకేషన్ సంబంధించి, జాబ్స్ సంబంధించి, నోటిఫికేషన్ సంబంధించి మీకు అన్ని వివరాలు అందించడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టేటువంటి ప్రతి అప్డేట్స్ అనేటివి మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, పంచాయతీరాజ్ సంబంధించి రిజల్ట్ అనేది ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా వాళ్ళు వచ్చేసి మనకు సెలెక్టెడ్ లిస్ట్ పెట్టడం, మార్కులకు సంబంధించి ఎలాంటి వివరణలు ఇవ్వకుండా ఉండడం వలన మనకు కోర్టులో కేసు అనేది పెట్టడం జరిగింది. కోర్టులో కేసు వేయడం జరిగింది. వేసిన తర్వాత దాని యొక్క వాదనలు ఈరోజు వినిపించడం జరిగింది. ఆ వాదనలు ఏమి వినిపించడం జరిగింది అనేది దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఈ రోజు వాదనలు లాయర్ వినిపించడం జరిగింది. మనకు పంచాయతీరాజ్ సెక్రటరీ రిజల్ట్ పెట్టిన తర్వాత, వాళ్ళ సెలెక్టెడ్ లిస్ట్ పెట్టిన తర్వాత, దానికంటే ముందుగానే స్టేట్ వైజ్ గా ర్యాంక్ లిస్ట్ ఇస్తే దీనికి సంబంధించి కూడా తెలియజేయడం జరిగింది. పిటిషనర్లు నాన్ లోకల్ వచ్చేసి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి అనే దానిపైన కూడా చర్చించడం జరిగింది. దానికి రిజర్వేషన్లకు మించి ఇవ్వడం వల్లనే దీనికి చర్చకు రావడం జరిగింది అనేది మనకు వాదనలు వినిపించడం జరిగింది. ఫైనల్ కీలో 6 క్వశ్చన్లు తప్పులున్నాయని, వాటికి సంబంధించినటువంటి ఫైనల్ కీలో మళ్ళీ మనకు వాటి యొక్క మార్పులు జరిగితే కొందరు అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని పిటిషనర్ వివరించడం జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్ కోట్ అనేది దానికి సంబంధించి రిజర్వేషన్లు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అనే దానిపైన కూడా చర్చించడం జరిగింది. డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ మార్కులు ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాదికి సూచించడం జరిగింది. రిజల్ట్ అనేది పంచాయతీరాజ్ సెక్రటరీకి సంబంధించి రిజల్ట్ ఇచ్చిన తర్వాత అవి మార్కులు వచ్చేసి ఇండివిజువల్ గా ఉన్నాయని, అది మార్కులు స్టేట్ వైజ్ గా ర్యాంక్ లిస్ట్ మొత్తం అందరికి పెడితే దానికి సంబంధించి క్లారిటీ అందరికి వచ్చేస్తుందని దానికి సంబంధించి తెలియజేయడం జరిగింది. పిటిషనర్ ఆర్గ్యుమెంట్స్ చెప్పడం జరిగింది. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పుడే కోర్టు చెప్పే వరకు ఇవ్వవద్దని తెలియజేయడం జరిగింది. మళ్ళీ పంచాయతీరాజ్ సెక్రటరీకి సంబంధించి వాదనలు వచ్చేసి 26 కోర్టు బెంచ్ పైకి రానున్నాయి. మళ్ళీ ఆ రోజు వీటికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ ప్రభుత్వం తరఫున న్యాయవాది తీసుకురావాలని న్యాయమూర్తి చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టేటువంటి ప్రతి అప్డేట్స్ మీకు రావడం జరుగుతుంది. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.